దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. సాధారణంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటారు, ఎందుకంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు సరిగా ఉండవు, వైద్య ప్రమాణాలు పాటించరు, డాక్టర్లు సమయానికి రారు, వచ్చిన వైద్య సేవలు సరిగా అందవు అని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో చాలాసార్లు, అంటే తెలంగాణ ఆరోగ్య శాఖ తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులపైన దృష్టి సారించింది, అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నట్టుగా ప్రచారం చేస్తోంది. నిజానికి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది వదిలిపెడితే అది రాజకీయపరమైన అంశమైనప్పటికీ, జనగామలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆకట్టుకుంటోంది. ఆ ఇన్సిడెంట్ నిజంగా ఒక రికార్డును క్రియేట్ చేసింది. జనగామలోని జనగామ కేంద్రంలో ఉన్న మాతా శిశు సంక్షేమ కేంద్రంలో 24 గంటల్లో, కేవలం 24 గంటల వ్యవధిలో 31 ప్రసవాలు జరిగాయి. నిజానికి ఇప్పుడు సిజేరియన్ కాలం కొనసాగుతోంది. ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్తే పేద మధ్యతరగతి అన్న తేడా లేదు, ఏ గర్భిణీ అయినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే చాలు, కేవలం సిజేరియన్ చేసేసి ప్రసవం జరిపించేసి ముగించేస్తున్నారు. ఆ తర్వాత సిజేరియన్తో మహిళలు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిజానికి ఒకప్పుడు కేవలం సాధారణ ప్రసవాలు, నార్మల్ డెలివరీలే ఎక్కువగా జరిగాయి, కానీ ఇప్పుడు లోకం మారిపోయింది, కంప్లీట్గా సిజేరియన్ల లోకం వచ్చింది. ఈ సందర్భంలో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలన్నింటినీ దాదాపు నార్మల్ డెలివరీలు చేయాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతిఫలంగా ఇప్పుడు జనగామ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో ఏకంగా 31 డెలివరీలు జరిగాయి. ఈ 31 డెలివరీలో, అంటే సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య, దాదాపు 31 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చారు. నిజంగా ఈ రికార్డు. ఈ రికార్డులో మరో రికార్డు కూడా కనిపిస్తోంది ఏంటంటే, ఇందులో 17 కాన్పులు సాధారణ కాన్పులు, మిగతా 19 కాన్పులు సిజేరియన్ కాన్పులను తెలిచారు. ఇందులో 19 మంది ఆడ శిశువులు జన్మిస్తే 12 మంది మగ శిశువులు జన్మించారు. ఇదే జనగామ ఆసుపత్రిలో అధిక కాన్పులు చేసి, అంటే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాంపిటీషన్స్ ఉన్నప్పటికీ, చాలాసార్లు మనం చూసాం కొన్ని చోట్ల ప్రైవేట్ హాస్పిటల్స్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసాం, మా ఆసుపత్రిలో మీరు డెలివరీకి రండి, మీకు ఒక రూమ్ ఫ్రీ ఇస్తాం, ఆ రూమ్లో మీకు టీవీ పెట్టిస్తాం, ఆ టీవీలో మీరు రెగ్యులర్గా చూసే టీవీ సీరియల్స్ను కూడా మిస్ అవ్వరు, టీవీ కేబుల్ సౌకర్యం కూడా కల్పించామంటూ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రచారం చేసిన సందర్భాలు సోషల్ మీడియాలో గతంలో అనేక సార్లు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఈ ప్రసవాలు జరగడం, ముఖ్యంగా ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు లేకపోతే డెలివరీకి వచ్చే తల్లులు గవర్నమెంట్ ఆసుపత్రి పైన భరోసాతో గవర్నమెంట్ ఆసుపత్రికి డెలివరీ కోసం వెళ్ళడం అనేది నిజంగా తెలంగాణలో ప్రభుత్వం సాధించిన ఒక విజయం అని చెప్పాలి. ఈ నేపథ్యంలో జనగామ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో 31 డెలివరీలు జరిగాయి. గతంలో ఇదే ఆసుపత్రిలో 36 డెలివరీలు చేసి రికార్డ్ బ్రేక్ చేశారు. అదే రికార్డుని, రెండో రికార్డుని మళ్ళీ 31 డెలివరీలతో నమోదు చేశారు. ఇది ఈ పరిణామం నిజంగా తెలంగాణ ఆరోగ్య శాఖ సాధించిన విజయం అని చెప్పాలి. ఇంకా గవర్నమెంట్ ఆసుపత్రులపైన పెరుగుతున్న నమ్మకానికి చిహ్నమని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ వీడియోకి సంబంధించిన ఫోటో చూసాం, ఎందుకంటే ఆ జన్మనిచ్చిన ఆ 31 మంది పిల్లలన్నీ ఒకే చోట పెట్టి నేను ఆసుపత్రి వర్గాలంతా చిన్న ట్రీట్ లాంటివి చేశాయి. ఆ ఫోటోని ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు, నిజంగా ఇది సెన్సేషన్ అనే చెప్పాలి.